విజయనగరం జిల్లా పార్వతీపురంలో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి సుడిగాలి పర్యటన చేశారు. ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మండల పరిధిలోని పెదబొండపల్లిలో రైతు భరోసా కేంద్రం తనిఖీ చేసి అక్కడ ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలపై ఆరా తీశారు. పార్వతీపురం గిరిమిత్ర కేంద్రంలో ఆర్టీడీఏ కార్యక్రమాలు అభివృద్ధి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగిందండి. కోవిడ్ వ్యాక్సిన్ విస్తృతంగా అందరికీ కవర్ చేయడం కోసం మన 45+ ఉన్న వాళ్ళని, కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా అందరినీ కూడా కవర్ చేయాలనే ఉద్దేశం. అట్లాగే గర్భిణీ స్త్రీలకు వచ్చేటప్పటికి 8-9 నెల పడిన వాళ్ళకి అవాయిడ్ చేయమని చెప్తున్నాము. డాక్టర్ సలహాతో చేసుకోవచ్చు వాళ్ళు కూడా, కానీ డాక్టర్ సలహా లేకుండా చేయడం లేదు. 7వ నెల వరకు మాత్రం మనం కవర్ చేస్తున్నాము. ఈ 3 రోజుల్లో కూడా ఈ రోజుకి 90,000 వ్యాక్సిన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. శుక్రవారం, శని, ఆది, సోమ, 4 రోజులకి ఈ 4 రోజుల్లో కూడా ఇంత విస్తృతంగా చేస్తాము. ఇక ముందు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. ఎవరెవరికైతే సెకండ్ డోస్ ఇవ్వాలో ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది ఈ 4 రోజులు. అలా కాకుండా సెక్రటేరియట్కి వచ్చి సెకండ్ డోస్ తీసుకుగానే ప్రణాళిక ప్రకారం కావాల్సిన డోసెస్ మనకి తెప్పించి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి ఈ చిన్న చిన్న అపోహలు పెట్టుకుంటున్నారు. అలాంటి అపోహలు ఏమొద్దండి. జ్వరం వచ్చినా కూడా చాలామందికి రావడం లేదు, వచ్చినా కూడా మ్యాక్సిమం ఒక్కరోజు ఒళ్ళు నొప్పులు లాంటివి వచ్చి తగ్గిపోతున్నాయి. జ్వరం వచ్చినా కూడా 1-2 రోజుల కంటే ఉండదు. కాబట్టి పొలం పనులు ఆగిపోతున్నాయన్న ఆదుర్దాతో మీరు కనుక చేయించుకోకపోతే రేపు పొద్దున్న 3వ వేవ్ వచ్చినప్పుడు ప్రాణానికే ప్రమాదమైన పరిస్థితి కావచ్చు. 3వ డోసు మీకు సమాచారం ఫోన్ ద్వారా వస్తుంది, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తుంది. అది వచ్చినప్పుడు మీకు అందుబాటులో ఉన్న సెక్రటేరియట్ కానీ హెల్త్ సెంటర్ కానీ వచ్చి మీరు చేసుకోవచ్చు. ఇది ఒక పెద్ద యజ్ఞంలాగా తీసుకొని చేస్తున్నాం. కాబట్టి ఎవరు వదలకుండా వచ్చి చేసుకోమని మనవి. తొందరలో 18+ వాళ్ళకు కూడా మనకి గైడ్ లైన్స్ వస్తాయి, వాళ్ళు కూడా వచ్చి దీంతో చేయించాలి. పోలీసులు కూడా కరోనా కూడా ఉన్నారు, కరోనా సోకిందన్నారు కదా.